ఇక చైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ కొరడా జులిపించింది. ఢిల్లీ, గుర్గాం, ముంబై, పూణేలోని 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 4 హెచ్ఏసీబీసీ బ్యాంక్ ఖాతాల్లో 17 కోట్ల ఈడీ ఫ్రీజ్ చేసింది. 17 హార్డ్ డిస్క్లు, 5 ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం చేసుకుని కీలక ఆధారాలను సేకరించింది. హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు పవన్. పవన్, అసలు ఏం జరిగింది? ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఎప్పటి నుండి జరుగుతున్నాయి? ఇది ఎలా బయటకు వచ్చింది సమాచారం? హైదరాబాద్ కేంద్రంగా చైనాకు సంబంధించిన గేమింగ్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం దోచుకుంటున్నారు. దాదాపుగా 2000 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఒక చైనా జాతీయులతో పాటు 4 గతంలోనే అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇటీవల కస్టడీకి తీసుకొని కూడా విచారించారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిన క్రమంలో ఈడీ కూడా దర్యాప్తు మరణం చేసింది. చైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇటు హైదరాబాద్ తో సహా ఢిల్లీ, గుర్గాం, ముంబై, పూణే ప్రాంతాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ లావాదేవీలన్నీ కూడా జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తును వెల్లడిన నేపథ్యంలో ఈడీ 4 హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 47 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. అలానే 17 హార్డ్ డిస్క్లు, 5 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో సీసీఎస్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ కామర్స్ పేరుతో చైనా వందలాది బెట్టింగ్ యాప్లు తయారు, అవి ఇక్కడ గేమింగ్ నిర్వహించినట్టుగా దర్యాప్తులు వెల్లడైంది. ఇక టాకీ పే కంపెనీ ద్వారా ఒక ఏడాదిలోనే దాదాపుగా 1268 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. ఇక్కడ హైదరాబాద్ భారతదేశంలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ల సహకారంతోనే చైనీయులు పలు కంపెనీలు సృష్టించినట్లుగా కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడు చార్టెడ్ అకౌంట్లను అదుపులోకి తీసుకోవడానికి సీసీఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించడానికి కూడా ఈడీ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది మాధు. థ్యాంక్ యూ పవన్.